సాయిబాబా ట్రస్ట్ సంబంధించిన బంగారం అంతా ఎత్తుకొని వెళ్ళిపోయానంట. దానికి కూడా నేను అయ్యప్ప స్వామి గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పాను. సాయిబాబా గుడి ట్రస్ట్ కి ఎవరు పెద్ద? ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కంట్రీ పిఎన్ భగవతి చీఫ్ జస్టిస్ ఆఫ్ కంట్రీ, ఆయన ఒక ట్రస్టీ. ఎస్వి గిరి విజిలెన్స్ ఆఫీసర్, ఆయన ఒక ట్రస్టీ. ఇంకొక ట్రస్టీ చక్రపాణి, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎస్వి శెట్టి, ఆయన ఒక బ్యాంక్ చైర్మన్. వీళ్ళందరూ ఉండగా ఏ విధంగా జరుగుతుంది? ఒకటే ఒక్కటి బాగా ఆలోచన చేసుకోవాలి, పాలల్లో, మామిడి పండ్లలో, శాండ్లో, అదే విధంగా గ్రానైట్లో, అన్నిట్లో వీళ్ళు లాభము వచ్చే విధంగా చేయటం జరుగుతుంది. మీకు పంచాయతీరాజ్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడన్నా జరిగినాయా? జరగలేదా? ఎందుకు జరగలేదు? దౌర్జన్యం చేసి లాక్కున్నాడు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఎందుకు మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నాడు? చేతులు జోడించి ఎందుకు ఓటు అడుగుతున్నాడు మీ ఇంటి ముందరకు వచ్చి? దౌర్జన్యం చేయలేక వెబ్ కెమెరాలు పెట్టడం జరిగింది. వెబ్ కెమెరాలు అంటే తెలుసా మీకు? వెబ్ కెమెరాలు అంటే బాగా వినాలి మీరు. మీరు ఓటేసేదానికి అడుగు పెట్టినప్పటి నుంచి 262 బూతుల్లో కూడా 262 బూతుల్లో కూడా వెబ్ కెమెరాలు ఓటేసినప్పటి నుంచి రికార్డ్ అవుతుంది అన్ని బూతుల్లో. మీరు ఓటుకి అడుగు పెట్టినప్పటి నుంచి ఓటు నుంచి బయట వచ్చేంత వరకు రికార్డ్ అవుతుంది. అక్కడ ఎక్కడైనా గొడవ జరిగితే సిఆర్పిఎఫ్ పోలీస్ నేరుగా ఆ బూత్ లోకి వస్తారు, వారిని అరెస్ట్ చేస్తారు. మీకు ధైర్యంగా స్వేచ్ఛగా ఎవరికి ఓటేస్తారో మీరు వేసుకుంటే హక్కు ఈరోజు మీకు వెబ్ కెమెరాల వల్ల వచ్చింది. మీరు అనుకోవచ్చు కరెంట్ ఆఫ్ చేస్తారు, ఇంటర్నెట్ కట్ అవుతారని. అవి కూడా లేదు, దాంతో పాటు ఇంకో వీడియో కెమెరా ఉంటుంది, ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తుంది. రేపు కాదు దొంగ ఓటు పడిందంటే మనం ఎక్కడి నుంచైనా లింక్ తీసుకొని ఆ దొంగ ఓటును ట్రేస్ చేసి కేసు పెట్టచ్చు. సో మీరు దొంగ ఓటుకు మీరు భయపడనక్కర్లేదు, మీ స్వేచ్ఛగా ఓటేసుకోండి. మామూలుగా ఒక్క అంశం చెప్పి ముగిస్తాను. కొన్ని సంవత్సరాల ముందర ఎయిడ్స్ రోగం అనేది మనకందరికీ తెలుసు. ఏమైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది క్షణము సంతోషం కోసం జీవితాన్ని పాడి చేసుకోవద్దు అని. ఎయిడ్స్ అడ్వర్టైజ్మెంట్ క్షణము సంతోషం కోసం జీవితాన్ని పాడి చేసుకోవద్దు అని. ఇప్పుడు ఈయన ఇచ్చే డబ్బు కోసం మీరు తీసుకొని క్షణము సంతోషం కోసం మీ జీవితాలను పాడి చేసుకోవద్దు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిడ్స్ వ్యాధి కంటే డేంజరస్ వాడు, ఏడ్స్ వ్యాధి కంటే జనరస్ వాడు. మీరు అటువంటి వానికి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు బాబు రెడ్డికి ఓటేయాల్సిందిగా మీరందరూ రెండు చేతులు ఎత్తాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ఈ ఓటు మీరు వేస్తున్నారు. అదేవిధంగా మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి నన్ను ఆశీర్వదించేదానికి
కమలం గుర్తు పైన ఓటేసి మీరందరూ కూడా ఆశీర్వాదం తెలవలసిందిగా కోరుతున్నాను. ఎల్లప్పుడూ మీకు ఏమొచ్చినా కూడా మీరు భయపడక్కర్లేదు. మీకు కౌంటింగ్ వరకు పోలీసు పెట్టే బాధ్యత మాది. మీ ఊర్లలోనే ఈ దొంగ కేసులన్నీ పోతాయి. ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళపైన కేసులు వచ్చే రోజు త్వరగా వస్తుంది. మీరు భయపడక్కర్ సార్. మరోమారు భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను, నేను క్షమాపణ కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా?